హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ స్వీట్ సాస్. ఇది మనం పానీపూరిలో యూస్ చేసుకుంటాం కదా, సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 100 grams షుగర్ వేసుకోవాలి. హాఫ్ లీటర్కి 100 grams షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇది షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2-3 చింతపండు రెమ్మలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాల వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత చింతపండుని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ 2 సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే గిన్నెలోకి ఈ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 కలర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 1/2 కలర్ వేసుకుంటే మనకు కలర్ అనేది మంచిగా వస్తుంది. ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాల వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఈ వాటర్ అనేవి కొంచెం మనకు పల్చగా ఉండాలి. మనకు చల్లగైన తర్వాత ఈ వాటర్ అనేవి కొంచెం థిక్నెస్లోకి వస్తుంది, కాబట్టి ఇలా పల్చగా ఉంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన స్వీట్ సాస్ అనేది రెడీ అయిపోయింది. ఈ స్వీట్ సాస్ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.